దోసకాయ గింజల పచ్చడి ఇలా దోసకాయలు ఓన్లీ గింజలే తీసుకున్నాను తర్వాత ఒక నాలుగు టమాటా చింతపండు ఇది నెక్స్ట్ చూసారా ఇందులో కరివేపాకు కొత్తిమీర మిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసాను ఫస్ట్ వేసుకోవాలి కరివేపాకు పిల్లలు ఎలాగైనా కరివేపాకు తీసి పక్కన పెడతారు కదండి ఇలా వేసి మిక్సీలో పెట్టుకుంటే చక్కగా వాళ్ళకి ఏమీ కనిపించదు చక్కగా తింటారు చట్నీ ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదండి వీటిని ఏం పక్కకు వేరే గిన్నెలు తీయాల్సిన అవసరం లేదు సో దాంట్లోనే ఇవన్నీ వేసేద్దాం వేసేసి సాల్ట్ నెక్స్ట్ ఇది పసుపు కర్రీ అన్నీ కలిసే విధంగా చక్కగా తిప్పుకుందాం బాగుంటుందండి దోసకాయ గింజలతో పచ్చడి చూసారా ఇలా పెద్ద పెద్దగా కట్ చేశాను గింజల పచ్చడి కోసం ఎల్లిపాయలు ఇదిగోండి చల్లారిపోయింది సో ఇప్పుడు మనం అంతా దీన్ని మిక్సీ జార్లోకి వేసేద్దాం చూసారా తాలింపు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం దోసకాయ గింజల పచ్చడి